రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ టీడీపీ నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించినందుకు అభినందనలు తెలియజేస్తూ రాజనగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమికి గెలుపుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరికి ప్రత్యేకమైన ప్రభుత్వం ప్రోటోకాల్ ఉన్న పదవిని ఇవ్వాలి అని సీనియర్ టీడీపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కంటికేశ్వరరావు, తనకాల నాగేశ్వరరావు, గంగిశెట్టి చంటిబాబు మరియు టీడీపీ నాయకులు అడపా వీరబాబు, మాజీ జెడ్పీటీసీ మల్ల అప్పల నరసారావు, శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్ద మాజీ రమణ, పెనకటి శివాజీ, మద్దాల దుర్గాప్రసాద్, సూరిశెట్టి మహేష్, వెంకట రామకృష్ణ, శేఖర్, నీరుకొండ శివకృష్ణ, చైతన్య, గెడ్డం తిమ్మనరావు, గద్దె నాని, గారపాటి వంశీ, గాడాల టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ పండు మూర్తి తదితర టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విజయోత్సవం జరుపుకున్న తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ నియోజకవర్గంలో కేటర్ తోటి పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కార్యదర్శులు ముగ్గురు విని దీన్ని ఏంటంటే ముఖ్యంగా రాష్ట్రంలో ప్రత్యేకమైన మెజారిటీ తోటి నెగ్గినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి డెమోక్రసీ పద్ధతిలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి డెమోక్రసీగా నేను భావిస్తున్నాను. అలాగే ఈవేళ మంత్రి పదవులు ఇవ్వటంలో కూడా తరాతమా భేదం లేకుండా బీసీ వర్గాలకి, ఓసీ వర్గాలకి కమ్యూనిటీ పరంగా కూడా అందరినీ సమానంగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి రుజువు చేసుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ ఐదు ఎన్నికల హామీల్లో కూడా ఫస్ట్ మెగా డిఎస్సీ, రెండు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మూడేమో పెన్షన్ పెంచడం, నాలుగేమో మనకి అన్నా క్యాంటీన్, ఐదేమో స్కిల్ డెవలప్మెంట్. ఏ కేసు వల్ల స్కిల్ డెవలప్మెంట్ ఆయన అరెస్ట్ చేశారు, అదే స్కిల్ డెవలప్మెంట్ రోడ్డు ఎక్కబట్టి మనం సపోర్ట్ చేయబట్టి అందరమే కూడా ఆయన జైల్లోంచి శిక్ష పడకుండా కడిగిన ముత్యంలాగా తీసుకొచ్చిన పోరాట ఫలితమే ఈ అపరిమితమైన మెజారిటీకి కారణం అని కూడా ప్రజలు మనకు తీర్పిచ్చారు. 2019 ఎలక్షన్లు అయిపోయాక ఇంకా తెలుగుదేశం పార్టీ చాప చూటేశారు, తెలుగుదేశం పార్టీ లేదు, జగన్ 20 ఏళ్ళు ఉంటాడు, 30 ఏళ్ళు ఉంటాడన్న ప్రచారం అంతా ఈవేళ సునామీ వచ్చి ఒక ఉప్పెన్లా కొట్టుకొని పోవటానికి కారణం తెలుగుదేశం క్యాడర్, జనసేన స్పీడు, అలాగే బీజేపీ సపోర్ట్, మూడు కలబట్టి ఇది ఒక ఎంపీల మెజార్టీలు వచ్చినాయి ఎమ్మెల్యేలు, ఇది ఎమ్మెల్యేల మెజార్టీలు కదా, ఎక్కడ 500, 1000, 2000, 3000 చోట ఎక్కలేదు. 9000 నుంచి 95000 వరకు హయ్యెస్ట్ మెజార్టీ ఎమ్మెల్యేలు నెక్కినాయి. అలాగే ఒక పార్లమెంటు 519000 మెజార్టీలో నెక్కటువంటి ఒక రికార్డు స్థాయిని స్థాపించినటువంటి ఘనత తెలుగు ప్రజలకు వచ్చింది ఇవాళ. ఈ ఎన్నికలు అయితే ఆంధ్ర ప్రజలకు గౌరవం పెంచినాయి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా ఉత్తేజవంతులు, చైతన్యవంతులని ప్రపంచానికి చాటి చెప్పించేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలాగే నియోజకవర్గంలో జనసేనకేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశారు, బీజేపీకి ఎంపీ టికెట్ ఇచ్చేశారు, అయినా ఎక్కడా నిరుత్సాహం లేకుండా కేటర్ను అందరినీ ఏకతాటి మీదకి నడిపించి ఒకే మాట ఒకే బాణం బొడ్డు పిలుపు భక్తులు గెలుపని నినాదంతో మమ్మల్ని అందరినీ ముందు నడిపించినటువంటి బొడ్డు వెంకటరామ చౌదరి గారికి విజయం అందజేస్తున్నాం. ఇంకా ఐక్యమత్యంలో ఆయన దగ్గర నుంచి మొదలైంది మాకు. ఎక్కడా కూడా తరాతమా భేదం లేకుండా పార్టీని స్ఫూర్తిగా తీసుకొని మనకి సీటిస్తే నెగ్గటం కాదు, మిత్రపక్షానికి ఇచ్చినప్పుడు నెగ్గించినప్పుడే మనం నిజమైన మగోళమి, నిజమైన నాయకులు అన్న నినాదం ఆయన దగ్గర పట్టుదలే ఈ స్ఫూర్తి, ఈ మెజార్టీ అన్ని గ్రామాల్లో కూడా ఎప్పుడు ఊహించిన గ్రామాల్లో కూడా ఇవాళ భారీ మెజార్టీ జనసేనకి రావటం అంటే చిన్న విషయం కాదు. ప్రతి ఎప్పుడు ఊహించిన మెజార్టీ అన్ని గ్రామాల్లో రావటానికి కారణం సమన్వయ కృషి, బొడ్డు పిలుపు భక్తులు గెలుపన్న నినాదమే పార్టీకి అంకిత భావం చూసి పనిచేసి ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ గారు మనకు దొరకబట్టి 2019లో తెలుగుదేశం లేదు, చాప చూటేశారు, ఇంకా ఇక్కడ పోటీ ఎవరో లేరు, జక్కంపూడి రాజా కట్టు లేదన్న నియోజకవర్గాన్ని పై స్థాయికి తీసుకొని వచ్చి తెలుగుదేశానికి బలం పెంచి భక్తులు విజయానికి దోహదం చేసినటువంటి కేటర్కే, అలాగే ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి
బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మనకి ఈవేళ చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. ఈ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకుండా పూర్తి చేయాలి, అభివృద్ధి చేయాలనే కాంక్షతోటే ఈవేళ అప్పుడే పోలవరం మూమెంటు పరిశీలి చేస్తున్నాడు ఆయన. అమరావతిని ఆల్రెడీ మార్పు మొదలెట్టాడు అక్కడైనా. అంతేకాదు ఈవేళ మన రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు వస్తే 200,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న తపన, నిరుద్యోగులకి పదవియోగం కల్పించాలన్న ఆలోచన, అలాంటి ముఖ్యమంత్రి రావటం నిజంగా మన రాష్ట్రానికి మన ఆంధ్రప్రదేశ్కి కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వటానికే భగవంతుడు మనకి ఇచ్చిన వరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం. అంచేత ఆయన సేవలు మనకి, ఆయన వల్ల అభివృద్ధి మనకి ఎంత అవసరం ఉంది మన రాష్ట్రానికి. ఈవేళ 20 ఏళ్ళు వెనక్కపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం అంటే చిన్న పని కాదు. 14 లక్షల కోట్లు అప్పు తీర్చి అడ్వాన్స్గా ముందుగా అభివృద్ధి చేయటం అంటే చిన్న పని కాదు. అన్నిటికీ సమర్థుడు ఆయన, అన్నిటికీ సమర్థుడు కాబట్టి ప్రజలు నమ్మారు ఆయన్ని. ఆ నమ్మకాన్ని నిరూపించుకొని ఇంకా నమ్మకాన్ని పెంచుకొని ఇంకా భారీ అభివృద్ధి చేసి మన రాష్ట్రాన్ని ప్రపంచ చరిత్రలో ముందుకు తీసుకొని వస్తాడని అలాంటి నాయకుడికి మరొకసారి తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.